గుంటూరు జిల్లా రాజకీయాల్లో తెనాలి, వేమూరు, రేపల్లె, బాపట్ల, పెదకురపాడు, గుంటూరు వన్, మంగళగిరి, చిలకలూరిపేట నియోజకవర్గాలలో ప్రస్తుతం జనసేన పార్టీ అనుకోని విధంగా బలంగా ఉన్నట్లు సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది. ఈ నియోజకవర్గాల్లో తెలుగుదేశం వైసీపీ కంటే కూడా జనసేన పార్టీకి ఎక్కువ బలంగా ఉన్నట్లు సమాచారం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్ని వర్గాల వారిని కలుపుకుపోయి కొటారీలను ప్రోత్సహించకుండా తనదైన శైలిలో సీట్లు జాగ్రత్తగా ఇచ్చుకుంటే ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ సీట్లలో జనసేన పార్టీ ముందంజలో ఉంటుందని సమాచారం. గతంలో ప్రజారాజ్యం పార్టీ బలంగా ఉన్నప్పటికీ క్యాడర్ వల్ల సీట్లు ఇవ్వడంలో లోపాలు జరిగాయని అంటారు. హైదరాబాద్లో కూడా అప్పట్లో పైరవీలు జరిగాయి అనేది వాస్తవం. పలువురు నాయకులు సీట్లు రాక ప్రజల్లో దాన్ని విడమర్చి చెప్పడంతో ఆ పార్టీకి శాపంగా మారింది. అలాంటి వాటికి తావు లేకుండా నమ్ముకున్న సిద్ధాంతానికి జనసేన పార్టీకి కట్టుబడ్డవారిని పార్టీ విజయానికి చేరువ చేస్తూ అభ్యర్థులను కులమతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ అతి జాగ్రత్తగా సీట్లు ఇచ్చుకుంటూ జిల్లాలో ఉన్న 17 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రస్తుతం 8 స్థానాలలో విజయబావుట ఎగరవేయొచ్చని సమాచారం. కానీ సీట్లు ఇచ్చే తరుణంలో కన్ఫ్యూజ్ కాకుండా కొత్త రాష్ట్రంలో ప్రజలకు అర్థమయ్యేలా సీట్లు ముందే ప్రకటించుకుని ఎలక్షన్ క్యాంపెయిన్ పవన్ కళ్యాణ్ నిర్వహిస్తే ఆ పార్టీకి విజయం తథ్యమని రాజకీయ పండితులు చెప్పుకొస్తున్నారు. సీట్లు కేటాయించే తరుణంలో కులమతాలకు అతీతంగా ప్రజల్లో మంచి పేరున్న నాయకులు నిస్వార్థపరులకు సీట్లు ఇచ్చినచో జనసేనకు ప్రజలు బ్రహ్మరథం పడతారని ఒక సీనియర్ నాయకుడు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీపై అంత అనుకూలం లేదని, ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ ముఖ్యమంత్రిపై సానుభూతి ఉండటం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకమంటూ ఉంటే కేవలం శాసనసభ్యులపైనేనని ఒక సర్వేలో తేట తెలమైందని తెలిసింది. అలాగే జనసేనలో కొత్త వారికి పాత వారికి స్థానం కల్పించి ధీటైన అభ్యర్థులను నిలబెడితే జిల్లాలో ప్రస్తుతం ఉన్న 17 స్థానాల్లో సగం సీట్లు జనసేన కైవసం చేసుకుంటుందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్పై ప్రజల్లో మంచి సానుభూతి ఉందని, అతనిపై ఎలాంటి మచ్చ లేదని, కనుక ప్రజలు ఒకసారి ఆయనకు అవకాశం ఇస్తారని పలు నియోజకవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ టికెట్ తెచ్చుకున్న వారికి అదృష్టంగా భావించి కార్యకర్తలకును నాయకులతో పాటు ప్రజలను కలుపుకపోతే జనసేనకు జిల్లాలో ఎక్కువ స్థానాలు విజయం సాధించడం తథ్యమని ఒక మాజీ పోలీస్ అధికారి చెప్పారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.